నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ నేను మీ అమోఘ్ దేశపతి. ఒక చేత్తో షేక్‌హ్యాండ్ ఇస్తూనే మరో చేత్తో వెన్నుపోటు పొడవడం జిత్తులమారి చైనాకు వెన్నతో పెట్టిన విద్య. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచి పోషిస్తున్న డ్రాగన్ ఇటీవల అలాంటి ప్రయత్నమే చేసింది. ఓవైపు తమ విదేశాంగ మంత్రిని భారత్కు పంపి ప్రపంచానికి సంధి సందేశాన్ని ఇచ్చిన చైనా, మరోవైపు సరిహద్దుల్లో కుట్రలు కుయుక్తులకు ప్లాన్ చేసింది. గత 2 సంవత్సరాలుగా తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. అనేక చర్చలు, సంప్రదింపుల తర్వాత భారత్ చైనా సైన్యాలు వాస్తవాధీన రేఖ నుండి తిరిగి వెళ్ళిపోయాయి. అయితే కొన్ని ప్రాంతాల వద్ద వెనక్కి వెళ్లే విషయంలో ఇరు దేశాల మధ్య అవగాహన కుదరలేదు. దీంతో అత్యంత కీలకమైన పెట్రోలింగ్ పాయింట్ 15 వద్ద సైన్యం ఉపసంహరణ విషయంలో చైనా అతి తెలివి ప్రదర్శించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత పర్యటన సందర్భంగా చైనా ఓ ప్రతిపాదన తీసుకువచ్చింది. చైనా ఆర్మీ బలగాలు కొంచెం వెనక్కి తగ్గితే మనం 1 కిలోమీటర్ వెనక్కి వెళ్లాలన్నది సదరు ప్రతిపాదన సారాంశం. దీని ప్రకారం తూర్పు లద్దాఖ్లోని హాట్ స్ప్రింగ్ వద్దనున్న పెట్రోలింగ్ పాయింట్ 15 వద్ద చైనా బలగాలకు అత్యంత సమీపంలో ఉన్న భారత సైన్యం వెనక్కి వెళ్లాలని చైనా ఒత్తిడి చేసింది. అంటే పెట్రోలింగ్ పాయింట్ 16, 17 మధ్యనున్న కరమ్సింగ్ పోస్ట్ వరకు భారత బలగాలు వెళ్ళిపోవాలి. ఇప్పుడు చైనా దళాలు ఎల్ఏసీ నుంచి కొంచెం వెనక్కి తగ్గుతాయంట. వాస్తవానికి భారత్ చైనాలు తమవిగా పేర్కొంటున్న భూభాగాలు PP-15 వద్ద కలుస్తాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ చైనా ప్రతిపాదనను భారత్ ఆమోదిస్తే అక్కడ 5 నుంచి 10 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోవాలి. కానీ చైనా మాత్రం కేవలం 1 కిలోమీటర్ వెనక్కి వెళితే చాలు. పెట్రోలింగ్ పాయింట్ భారత్దే అన్న విషయమై దశాబ్దాలుగా ఎటువంటి వివాదం లేదు. కానీ 2 ఏళ్ల కిందటి నుంచే చైనా దీనిని తనదిగా చెప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా చైనా మంత్రి వాంగ్ యీ భారత పర్యటనలో ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. అయితే భారత్ మాత్రం దీనికి ఒప్పుకునేది లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పేసింది. మార్చి 11న చుషుల్ మోల్దో సరిహద్దు వద్ద జరిగిన భారత్ చైనా 15వ విడత చర్చల్లో డెప్సాంగ్ మైదానాలు, డెమ్చోక్, హాట్ స్ప్రింగ్ ప్రాంతాలపై పీఠములు వీడలేదు. ఇవి వ్యూహాత్మకమైనవి కావడంతో ఇరు దేశాలు వెనక్కి తగ్గలేదు. ఈ చర్చల్లో ముఖ్యంగా చాంగ్ చెన్మో నది సమీపంలోని హాట్ స్ప్రింగ్స్ అంటే PP-15 వద్ద వివాదం పరిష్కారానికి ప్రయత్నాలు జరిగాయి. డిప్సాంగ్పై కూడా చర్చలకు చైనా అంగీకరించలేదని ప్రచారం జరిగింది. అక్కడ వై జంక్షన్ను PLA దళాలు ఆక్రమించుకొని అత్యంత వ్యూహాత్మకమైన 5 పెట్రోలింగ్ పాయింట్ల వైపు భారత సైన్యాన్ని వెళ్లనీయకుండా చేస్తున్నాయి. ఇక డెమ్చోక్ వద్ద దళాల ఉపసంహరణపై చర్చలకు కూడా డ్రాగన్ సానుకూలంగా స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో మిగిలిన 2 ప్రాంతాలతో పోలిస్తే హాట్ స్ప్రింగ్స్కు పరిష్కారంపైనే ఎక్కువ ఆశలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఉత్తర భాగంలోని డెప్సాంగ్ మైదానాల వద్ద పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. ఇక్కడ ఎప్పటి నుంచో పెట్రోలింగ్ చేస్తున్న భారత దళాలను PP-10, 11, 11A, 12, 13లకు వెళ్లనీయకుండా చైనా దళాలు అడ్డుకుంటున్నాయి. ఈ ప్రాంతంలో చైనా తాత్కాలికంగా హాట్ మిక్స్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. పెట్రోలింగ్ పాయింట్ల రోడ్ల నిర్మాణం కోసమే దీనిని ఏర్పాటు చేసినట్టు భావిస్తున్నారు. వాస్తవాధీన రేఖ వద్ద భద్రతా దళాలు షెడ్యూల్ ప్రకారం గస్తీ నిర్వహించే ప్రాంతాలను పెట్రోలింగ్ పాయింట్లు అంటారు. ఇవి దళాలకు వాస్తవాధీన రేఖ ఎంతవరకు అన్నదానికి గుర్తులుగా ఉంటాయి. సరిహద్దు వివాదాలు వచ్చినప్పుడు భారత భూభాగాన్ని ఖచ్చితంగా చూపించేందుకు వీలు కల్పిస్తాయి. వాస్తవానికి అన్ని పెట్రోలింగ్ పాయింట్లను అంకెలతో సూచించరు. కొన్నింటికి అక్కడ ఉండే ఖచ్చితమైన భౌగోళిక గుర్తుల ఆధారంగా పేర్ల పక్కన నాలా జంక్షన్, పాస్ వంటివి ఉంటాయి. ఎటువంటి సరైన భౌగోళిక గుర్తులు లేని వాటికి అంకెలు ఇచ్చారు. దీనికి గల్వాన్ లోయలోని PP-14 మంచి ఉదాహరణ. భారత్ చైనా మధ్య వివాదానికి కారణమైన PP-10 నుండి 13 వరకు డెప్సాంగ్ సెక్టార్లో PP-15 హాట్ స్ప్రింగ్స్, PP-17, 17A గోగ్రా పోస్ట్ వద్ద ఉన్నాయి. భారత ప్రభుత్వం నిపుణులతో ఏర్పాటు చేసిన చైనా స్టడీ గ్రూప్ బృందం 1975 నుంచి దళాలు ఎక్కడి వరకు గస్తీ చేపట్టాలో నిర్దేశించింది. భారత్ చెప్తున్న LAC ఆధారంగా వీటిని గుర్తించారు. 1993లో భారత ప్రభుత్వం కూడా వీటికి అధికారికంగా గుర్తింపునిచ్చి మ్యాప్లను దళాలకు ఇచ్చింది. కాకపోతే ఎన్నిసార్లు గస్తీకి వెళ్లాలనేది మాత్రం సైన్యం నిర్ణయించుకుంటుంది. ముఖ్యంగా అక్కడి వాతావరణ పరిస్థితుల ఆధారంగా గస్తీలను నిర్ణయిస్తారు. పాకిస్తాన్ వైపు నియంత్రణ రేఖ వద్ద ఉన్నట్టు చైనా వైపు వాస్తవాధీన రేఖ సమీపంలోని పెట్రోలింగ్ పాయింట్ల వద్ద ఎల్లవేళలా దళాలు కాచుకొని ఉండవు. ఇవి కేవలం భౌగోళిక సరిహద్దుల గుర్తింపునకు మాత్రమే వాడతారు. కాకపోతే సైన్యం, ITBP దళాలు తరచూ ఈ ప్రాంతాలకు గస్తీకి వస్తుంటాయి. భారత భూభాగంగా చైనీయులకు తెలిసేట్టు వాడేసిన సిగరెట్ ప్యాకెట్లు, ఆహారపు డబ్బాలను అక్కడ దళాలు వదిలేసి వస్తాయి. చైనా దళాలు గస్తీకి ఆ ప్రాంతంలోకి వచ్చిన సమయంలో భారత్ వదిలేసిన వస్తువులపై బ్రాండ్ల ఆధారంగా అక్కడికి ITBP, ఇండియన్ ఆర్మీ గస్తీకి వచ్చినట్టు తెలుసుకుంటాయి. అంటే వారు భారత భూభాగంలోకి చొరబడ్డారని పరోక్షంగా గుర్తు చేయడమే.